ఇట్లా చెప్పిన కేసీఆర్ ఓడిపోతాడు, ఇక వేరే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు కొత్త ఏ పార్టీ ఒకటి. ఇక అంతే అన్ని అన్ని అవే అన్ని మస్తు చేసిన చెప్తున్నాడు. ఇంకా చెప్తాడు, ఇంకా లక్ష చెప్తాడు, 1,25,000 చెప్తాడు. అవన్నీ పేరు అయిపోతాయి, గంగలు అయినాయి, ఆడు పోయి గంగలు పడతాడు. గంత అయిపోయింది. మీరు ఇప్పుడు అంకాపూర్ అయినా అంతా రైతులు ఉంటారు మీ దగ్గర, మీరు కూడా రైతే? ఆటోనే మాస్టర్, ఆటోనే. ఎట్లా ఉంది మీ ఆటో, ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్? కేసీఆర్కి అయితే ఏమంటారు అన్నారు, అందులో ఎక్కిన వాళ్ళు అయితే అందరు చెప్పేసారు కేసీఆర్కి ఏమంటారు. అంటే ఇప్పుడు మీ ఆటో వాళ్ళ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, అంటే రకరకాల స్కీమ్స్ ఇచ్చినా అని చెప్తున్నారు కదా ప్రభుత్వం. వాళ్ళు ఎక్కిన వాళ్ళు అయితే వాళ్ళు అనంగమే ఉంటాం, వాళ్ళు కేసీఆర్కి మాత్రం ఏమంటారు. అంతే, అంటే ఈసారి ఫలితాలు మారుతాయంటారా? బాగానే విరక్తి బాగానే అయిపోయింది, కేసీఆర్ మీద విరక్తి బాగానే చెందింది అందరికి, పబ్లిక్స్ కూడా. చాలా చర్చ నడుస్తుంది ఈసారి కొంత మార్పు జరగవచ్చు అని. నిజంగా ఒక సామాన్యుడు అట్లా ఓటర్ అట్లా అనుకుంటున్నాడు? ఆ చర్చ అవుతుంది. మరి లాస్ట్ వరకు ఏమైతో, లాస్ట్ టైం కూడా కేసీఆర్కు ఈసారి ఓడుతుందన్నారు, ఆయననే బ్రహ్మాండమైన మెజార్టీతో నచ్చిండు. మరి ఈ టైం ఎట్లుంటుందో చూద్దాం. ప్రజలు మాట్లాడు వేరు, చివరికి గుద్దుడు వేరు, అంతేనా? అప్పటికి ఏ విధంగా జరుగుతుందో మీకు ఇంకోటి కూడా చెప్పాలని నేను ఈ ఊరు మాజీ సర్పంచ్ని అదే చెప్తున్నా. పబ్లిక్ నాడి మాకు తెలుసు, ఎవరే ఓటు ఏటీఎల్లో వేస్తారు. వాస్తవంగా వ్యతిరేక విధానం కనిపిస్తుంది, వ్యతిరేకాన్ని క్యాచ్ చేసుకునేటోళ్ళు ఎవరు లేరు. ఎదురుగున్న పార్టీలు కానీ ఎవరు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది, కానీ దాన్ని వినియోగించుకునేటోళ్ళు కనబడతలేరు. ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చినాము, చాలా వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తుంది. ఏమన్నా ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వాళ్ళ స్టేట్మెంట్స్? స్టేట్మెంట్స్ అనుకూలంగా అంటే దానివల్ల సోమరితనం అలవాటు పడ్డ వాళ్ళు ఓటేస్తారు. దాన్ని సోమరితనంగా అలవాటును సోమరితనంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఓటేయ్యరు. ఇప్పుడు జనరల్గా యూత్ను సోమరితనంగా తయారు చేస్తారు, ఆ సోమరితనంను అలవాటు చేసుకున్న వాళ్ళు మాత్రం ఓటేయ్యరు. ఆ సోమరితనంకి అలవాటు పడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఓటేస్తారు. సో ఈ ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించి పసుపు బోర్డు అనేది చాలా కీలకమైనటువంటి అంశము, మన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది, దాని ప్రభావం ఏమైనా ఉంటుందా ఎన్నికల మీద? ఉంటుంది, అయితే అది వ్యవసాయం చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. నేను వ్యవసాయం చేయను, దాంట్లో అసలు బోర్డు గురించి పూర్తి అవగాహన లేదు. అసలు బోర్డు వల్ల ప్రయోజనమా లేదా అనేది ఇంకా పూర్తి అవగాహన లేదు కదా. ఎన్నికల మీద మా అభిప్రాయము, మార్పు అన్నది సరే జరగాలని మా అభిప్రాయం. మార్పు జరిగితే ఏం కోరుకుంటున్నారు? మార్పు అంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మార్పు అంటే నరేంద్ర మోడీ పసుపు బోర్డు పెట్టిండు, 20 ఏళ్ళ కాంగ్రెస్ అయినా మోడీ అయినా అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు ఏర్పడుతుంది. కానీ ప్రకటన వచ్చింది కదా, ప్రకటన వచ్చింది కానీ అది శాంక్షన్గా అలా చేయాలంటే 5 ఏళ్ళు అవుతుంది. అప్పటి వరకు అయితే పక్క వచ్చినా రాకున్నా గవర్నమెంట్ చేస్తే అప్పుడు నమ్ముతారు. అధికార పార్టీ 100 సీట్లు వస్తాయని చెప్తుంది. ఎవరు అధికార పార్టీ 100 సీట్లు వస్తాయని చెప్తుంది? అధికార పార్టీకి ఎట్లా వస్తాయి 100 సీట్లు రావు? మార్పు కోరుకుంటారు జనాలు అట్లా. ఆర్మూర్ నిజవర్గంలో బీజేపీ వస్తుందని మా నమ్మకం. పసుపు బోర్డు ప్రకటనతో కొంత లాభం, బాగా మార్పు జరుగుతుంది దాంతో. పసుపు బోర్డు ప్రకటన మార్పు జరుగుతుంది సార్. ఎట్లా అంకాపూర్లో ఈ 9 ఏళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమైనా కనిపిస్తుంది? ఏం మాకు ఏం అభివృద్ధి కనిపించలేదు. మా పిల్లగాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు, ఏం మార్పు అసలే లేదు మాకు.